నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు కొనసాగుతున్న ఉక్కు దీక్ష పెరుగుతున్న మద్దతు జగన్ విజయసాయిలు నంబర్ 1 బ్రోకర్లు మాజీ మంత్రి బండారు మండిపాటు జగన్ ఇసుక పాలసీపై బీజేపీ నిరసన దిక్కుమాలిన పాలసీగా పార్టీ నేతల అభివర్ణన ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను నిలిపివేయాలి ప్రజా పార్లమెంట్ డిమాండ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కొరబడింది శ్రీనివాస ఆనంద సరస్వతి ఆవేదన ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ ఐక్య పోరాట కమిటీ కోరమనపాలెం జంక్షన్ లో చేపట్టిన రిలే నిరహార దీక్ష శిబిరం 40 రోజు కొనసాగింది రోజు రోజుకు ఈ శిబిరానికి మద్దతు పెరుగుతోంది రాజకీయాలకు అతీతంగా నాయకులు ప్రజా కార్మిక సంఘం నేతలు సంఘీభావం తెలుపుతున్నారు దీనిలో భాగంగా 40వ రోజు ఉక్కు నిర్వాసితుల రిలే నిరహార దీక్ష శిబిరానికి తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నిర్వాసితులతో కలిసి శిబిరంలో కూర్చున్నారు 40 రోజులుగా ఉక్కు పరిరక్షణ దీక్ష కొనసాగుతున్నప్పటికీ నరేంద్ర మోడీ సర్కారు స్పందించకపోవడం దారుణమన్నారు మన నిర్వాసితులందరూ కలిపి ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు అలాగే అటు కార్మిక వర్గం అంతా చేస్తుంది కానీ ఇప్పటివరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా ఈ టెండర్ దగ్గర రావడం కానీ సంఘీభావం తెలియజేయకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ తెలియజేసేది ఒకటే జనరల్గా ఒక కోపంలో ఉన్నప్పుడు నాలుగు మాటలు అనడం సహజం ఈరోజు మమ్మల్ని అంటారు అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ వచ్చినా సరే వాళ్ళ కోపం మాకు అన్యాయం జరిగింది ఎందుకంటే బాధతో ఉన్నటువంటి ఆ మనసులు బాధతో ఉన్నటువంటి మా కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ఒక నాలుగు మాటలు అనడంలో తప్పేం లేదు మరి నాయకుడు కారణంగా ఆ ఓపిక ఉండాలి కానీ ఇక దురదృష్టం ఏంటంటే ఇంతవరకు ఒక నాయకుడు రాకపోవడం అధికారంలో ఉన్నటువంటి వారు ఇప్పటికైనా సరే మీరు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేసి వీళ్ళ బాధను అర్థం చేసుకుని భవిష్యత్తులో ఏం చేయాలి ఎలాగ ఈ ప్లాంట్ను పరిరక్షించాలని ఒక ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరైనా సరే మాట్లాడుతుంటే ఎక్కడో ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఎక్కడెక్కడో మాట్లాడుతున్నారు ఎవరికి వచ్చి ఇక్కడ టెంట్ దగ్గరికి వచ్చి ప్రత్యక్షంగా కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తామని ఆలోచన లేదు అందుకనే మేము మొదటి నుంచి కూడా చెప్తాం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి రాష్ట్ర ప్రభుత్వం ముందు అసెంబ్లీ తీర్మానం పెట్టాలి అలాగే అఖిల పక్షాన తీసుకువెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో కలవాలి ఇలాంటి కార్యాచరణ కానీ రూపొందించుకుంటే బాగుంటుందని లేని పక్షంలో ఇది ఇంకా తీవ్రమైన రూపం దాల్చే ప్రమాదం ఉంది నిన్న మొన్న చూసాం ఆ శ్రీనివాస్ అన్న ఆయన లాగ్ బుక్లో రాసి వెళ్ళాడు ఆయన మీద ఏ అలిగేషన్స్ ఉన్నా మాకు అనవసరం కానీ లాగ్ బుక్లో మాత్రం మన ఈయన భావోద్వేగం గురైనట్టుగా అనిపిస్తుంది కానీ ఇంతవరకు ట్రేస్ అవుట్ చేయలే ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది కనుక ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాలి అలాగే ఆ పోస్కో మీద కూడా పోస్కో కంపెనీ మీద ఒత్తిడి తేవాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో ఉంటే ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు ప్రపంచంలోనే నెంబర్ 1 బ్రోకర్లుగా వారిని అభివర్ణించారు రాష్ట్రంలో ప్రైవేట్ పోర్టులను బ్రోకరేజం చేసి అదాని అరబిందో కంపెనీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు గంగవరం పోర్టులో 86% వాటాలను అదానికి కట్టబెట్టడంపై మండిపడ్డారు చక్కగా నడుస్తున్న సంస్థలను బలవంతంగా లాక్కొని బడా సంస్థలకు కట్టబెట్టడం భావ్యం కాదన్నారు ఏలేరు నుండి విశాఖకు దాదాపు 2500 కోట్ల రూపాయలతో మంచినీటి పైప్లైన్ వేస్తున్నారని ఇది కూడా ఏదో ఒక సంస్థకు కట్టబెడతారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు ఏడాదిన్నరలో పోలవరం పూర్తయితే దీని అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు అవసరం అనుకున్నట్లయితే జీవీఎంసీకి స్టోరేజ్ ట్యాంకులు నిర్మించడం మీద దృష్టి పెట్టాలని కోరారు పరిశ్రమలు అమ్మడం జేబులో డబ్బులు వేసుకోవడం మధ్యవర్తం బ్రోకర్ పనులు కృష్ణపట్నం పోర్టు అమ్మారు విశాఖపట్నం గంగవరం పోర్టు అమ్మారు కాకినాడ యాంకర్ పోర్టు అమ్మారు కాకినాడ ఎస్టీజెడ్ అమ్మేశారు కన్స్ట్రక్షన్ సంవత్సరం మచిలీపట్నం పోర్టు అమ్మేశారు ఇదే ముఖ్యమంత్రి గారి పని బ్రోకర్ పని అదానే ఉన్నాడు డేటా సెంటర్ పట్టిరండి బాబు
60,000 మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి వస్తుంది, 5 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పెట్టుబడులు వస్తుంటే దాన్ని మాట్లాడు. అది ఎప్పుడు అవుతుంది పోతుందో, ఇదైతే ఇమ్మీడియట్ డబ్బులు వచ్చేస్తాయి. 3,000 కోట్ల లావాదేవీలు, 300 కోట్లు 500 కోట్లు జేబులు వేసుకోవచ్చు. కృష్ణపట్నంలో నువ్వు జేబులు వేసుకున్నావు, యాంకర్పోర్ట్ ఎస్సీజెడ్ జీఎంఆర్ నుంచి లాగేసుకొని మళ్ళీ అరవింద్కి అమ్మావు జేబులు వేసుకున్నావు, డీవీఎస్ రైతులు లాక్కున్నావు అదానికి అమ్మావు జేబులు వేసుకున్నావు, నవయోగ దగ్గర లాగేసుకున్నావు అదానికి అమ్మావు జేబులు వేసుకున్నావు. ఇదే నీకు చేసే పని, ఒకళ్ళ దగ్గర లాక్కోవడం, డబ్బులు జేబులు వేసుకోవడం, ఇంకోళ్ళకి అమ్మడం, ఇదే ముఖ్యమంత్రి గారు చేసిన బ్రోకర్ పని. విజయసాయి మంచి బ్రోకర్ దొరికారు జగన్మోహన్ రెడ్డికి, ఈ బ్రోకర్ ఆగ బ్రోకర్ కలిపి చేసే బ్రోకర్ పనులు అవి. సిగ్గుపడతా సిగ్గుపడలేదా? మీకు చేతన అయితే ప్రత్యేక హోదా పట్టండి. 23 ఎంపీలు ఉన్నారు, చేత కాలేదు. పరిశ్రమలు ప్రోత్సహించండి, ఆహ్వానించండి. ఉన్న పరిశ్రమలు పోతూ ఉంటే అది చంద్రబాబు ఎన్ని తెచ్చారండి? అశోక లైన్, కియా, మహేంద్ర, తుషిబ కోకోకోల, పెప్సీ, ఏషియన్ పెయింట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఇండస్ట్రీని వచ్చేమని దగ్గరికి, అది చంద్రబాబు నాయుడు చేస్తే ఒక్క పరిశ్రమ చెప్పగలండి? ఇద్దరు బ్రోకర్లు కలిపి ఈ అమ్మడమా? ఉన్న పరిశ్రమలు అమ్మేస్తే ఉపాధి వస్తుందా? బేరసారాలు ఉపాధి వస్తుందా? కొత్త పరిశ్రమలు, కొత్త పోర్ట్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే, కొత్త ఎస్సీజెడ్లు వస్తే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సిసిటీ ఎస్సీజీ ఎలా డెవలప్? చంద్రబాబు గారు కొన్ని లక్షల మందికి తిరుపతిలో ఉద్యోగాలు వచ్చాయి. ఓటింగ్ వచ్చింది అనవసరం, కానీ అభివృద్ధి అయింది కదా. అంచేత ఈ గంగవరం పోర్టు కూడా కేవలం బ్రోకర్ పనులకి డబ్బుల కోసం బెదిరించి, భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళ పారిశ్రామికలకు బెదిరించి, అది జీఎంఆర్ అవ్వచ్చు, అది డివిఎస్ రాజుగారు అవ్వచ్చు, నవయుగ విశ్వేశ్వరరావు కావచ్చు, ఇంకోలా కేవీరావు కావచ్చు, అందరి దగ్గర బెదిరించి లాక్కొని పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మేసి లాలూచి పడ్డం ఇద్దరు బ్రోకర్లకి తగదు. ఎప్పటికైనా బ్రోకర్ పనులు ఆపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పరిశ్రమలు తీసుకుని రావడంలో, ఉపాధి కల్పించడంలో దృష్టి కేంద్రీకరించాలని నేను ఈ ముఖ్యమంత్రి గారిని, విజయసాయిరెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలోని మొత్తం ఇసుక క్వారీలను జగన్మోహన్ రెడ్డి సర్కారు జేపీ వెంచర్స్కు కట్టబెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు బీజేపీ నగర శాఖ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. ఇసుక తవ్వకాల్లో ఏ అనుభవం లేని కంపెనీకి రాష్ట్రం మొత్తం క్వారీలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ ఇసుక పాలసీని దిక్కుమాలని పాలసీగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వ పనులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సూచించిన కాంట్రాక్టర్లు తప్ప వేరెవరికైనా టెండర్ వేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇసుక ధర స్టీల్తో సమానంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో అది బంగారంతో సమానంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఇళ్లు నిర్మించుకునే పేదలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మేము చేసాము, ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చింది, వీళ్ళు గైడ్ లైన్స్ ప్రకారము ఫ్రేమ్ చేసి మీరు ఫైనలైజ్ చేయండి అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఓన్లీ చేసేది పోస్ట్ మ్యాన్ జాబ్ తప్ప వేరేది ఏమీ కాదు. కలెక్షను 10 మంది దగ్గర కలెక్షన్ తీసుకోవటం అనేది కష్టం. సో సింగిల్ పాయింట్ సోర్సు ఈ జేపీ పవర్ వెంచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే సింగిల్ కాంటాక్టు, కాబట్టి అది కన్వీనియంట్గా ఉంటుంది దోచుకోవడానికి అనే ఉద్దేశంతో పెట్టిన పథకము ప్రజలందరికీ తెలుసు. తర్వాత ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఈ టర్న్ ఓవర్ ఫిక్స్ చేసాము పెద్ద కంపెనీ అని చెప్తున్నారు. టర్న్ ఓవర్ దేనికి ఫిక్స్ చేశారు? అంతకుముందు ఇదే విధమైన పనులు చేసిన దానికైతే టర్న్ ఓవర్ ఫిక్స్ చేయాలా? వాళ్ళు ఏదో పనులు చేసిన దానికి టర్న్ ఓవర్కి దీనికి ఈ పర్టికులర్ కాంట్రాక్ట్కి సంబంధం ఏముంది? ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో నిర్భయంగా భయం లేకుండా వాళ్ళు ఆశీస్సులు లేకుండా ఒక్క కాంట్రాక్టర్ కూడా ఈ రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి ఉందా? టెండర్ వేసే దమ్ము ధైర్యము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్కైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే స్టేట్ గవర్నమెంట్ వర్క్స్కి, మిగిలిన వర్క్స్ వేరు, స్టేట్ గవర్నమెంట్ వర్క్స్కి ఈ రాష్ట్రంలో ముందుకు వచ్చి ధైర్యంగా మేము వర్క్ వేస్తాము అని చెప్పి పరిస్థితి లేదు. సో మీ దగ్గర పారదర్శకం అనేది ఎక్కడ ఉంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కలలు కంటున్నారేమో మేము పారదర్శకంగా చేస్తున్నామని, లేకపోతే మీకే మభ్య పెట్టి ఎవరన్నా చేస్తున్నారేమో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఇసుక. ఇసుక ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఆ ఇసుక స్టీల్ రేటుతోటి సమానంగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇసుక బంగారంతో సమానమైపోయే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. దాని మూలాన కొన్ని లక్షల మంది
వీళ్ళు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం జేపీ కంపెనీకి ఏదైతే ఇసుక పాలసీ వాళ్ళు గ్రాంట్ చేయడం జరిగిందో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం చూస్తే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుకని బంగారంలా అమ్మే ప్రయత్నం ఆ రోజు చూసాం మనం. ఎందుకంటే భవన నిర్మాణాలు చాలా వరకు ఆగిపోయి ఆ సందర్భంలో కూడా తరువాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతో బిల్డర్లు కానివ్వండి పేదవారు కానివ్వండి మేలు జరుగుతుందని ఆశిస్తే అంతకంటే భయంకరంగా రేట్లు పెంచుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ ఇసుకని మనం ఒక సిమెంట్ బస్తా కొండం ఎంత రేటు పెట్టుకుంటున్నామో అదే రేంజ్లో, అంటే బస్తా సిమెంట్ ఎలా ఉంటుందో బస్తా ఇసుక ఉంటే అదే రేంజ్లో ఉంటుంది ఈరోజు. ఈ ఏదైతే కొత్త పాలసీ అయితే ఉందో ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ పేదవారికి మధ్యతరగతిలో ఉన్నవారికి కూడా ఉచితంగా ఇసుకని ఇస్తూ వారిని ప్రోత్సహించాలని చెప్పి, అలాగే ఈ ప్రైవేటు పరంగా చేయకుండా దాన్ని సరైన రీతిలో పాలసీని తీసుకొచ్చి ఉచితనే ఇసుకని టైంకి అందే విధంగా బిల్డర్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే సుమారుగా 30 లక్షల మంది కార్మికులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. సమయానికి ఇసుక అందకపోవడం వల్ల దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా శాఖ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ప్రజా పార్లమెంటు నిర్వహించింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కార్పొరేటు ప్రైవేటీకరణ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ నినదించింది. సభలో పంజాబ్కు చెందిన ట్రోలీ టైమ్స్ ఎడిటర్ నవకిరణ్ నట్ మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలని, అలాగే వినాశకర 3 వ్యవసాయ వ్యాపార చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని రహదారులపై ఆందోళన చేస్తున్న రైతుల వాణిని వినిపించడానికి తాము ట్రోలీ టైమ్స్ ప్రత్యేక మీడియా సెంటర్ను కూడా నెలకొల్పినట్లు గుర్తు చేశారు. देश का ज्यादातर जो पॉपुलेशन है वो सीधे या असीधे रूप से किसानी के ऊपर निर्भर करता है अपने गुजारे के लिए. और सच में पिछले सालों में हमने देखा है किसानी में लगातार गिरावट हुई है, किसान लगातार खुदकुशियों की तरफ बढ़े हैं. लेकिन उसको दिखा के जो तीनों कानून लाए गए हैं उनमें किस किस्म के झूठ बोले जा रहे हैं उन पे बात करते हैं कि हमें एक तरह बोला जा रहा है कि अगर ये कानून आएंगे तो उसके बाद किसान अपनी फसल कहीं भी जाके बेच सकता है. उसको एपीएमसी मंडियों के दायरे में रह के अपने ही डिस्ट्रिक्ट में फसल बेचने की जरूरत नहीं है, वो जहां चाहे जाके अपनी फसल बेचने के लिए फ्री है. उसमें मैं एक चीज पूछना चाहूंगी कि कौन सा किसान है जो अपना शहर छोड़ के, अपना पास का मंडी छोड़ के बगल के शहर में जाना चाहेगा या फिर बगल के स्टेट में जाना चाहेगा अगर उसको उसी के घर में, उसी की मंडी में बढ़िया रेट मिल जाए. क्योंकि हमें फसल बेचनी है भाई, हमें कोई जाके टूरिज्म नहीं करना कि चलो एक तो फसल बेचेंगे और जाके केरला टूरिज्म भी हो जाएगा. तो ये एकदम लफाजी की बात है कि आप फ्री हैं देश में कहीं भी फसल बेचने के लिए. क्योंकि हमें पता है अगर एक जगह से दूसरी जगह फसल ले जानी होगी तो उसमें ट्रांसपोर्ट का भी खर्चा आएगा. हम क्यों फालतू का ट्रांसपोर्ट का खर्चा बढ़ाएंगे, हम कम से कम खर्चे में ज्यादा से ज्यादा मुनाफा मुझे देश व्यवसाय रंग परस्थित सारी मन चुदा व्यवसाय रंग तीव्र संक्षोभा రైతాంగ ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి వ్యవసాయ రంగంలో రైతులు నష్టాలు పాల్పడి అప్పులు సుడిగుండంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి, ఈ పరిస్థితిని చక్కబరచడానికి 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని చెప్పి మోడీ ప్రభుత్వం నమ్మబలుగుతూ ఉంది, మనల్ని అందరినీ నమ్మమంటా ఉంది. ఈ 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు చాలా లాభం జరుగుతుందని చెప్పి చెబుతా ఉంది. నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏంటంటే మీరు ఈ 3 వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే రైతులు పండించిన పంట ఏదైతే ఉన్నదో ఆ రైతులు పండించిన పంట మీరు మార్కెటింగ్ యార్డుల్లో మండీల్లో అమ్మవలసిన పరిస్థితి లేదు. పెదవాల్తేరు పోలమాంబ ఆలయ చోరీ ఘటనపై సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్పందించారు. చోరీకి గురైన శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలయంలో చోరీ జరుగుతుంటే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, పోలీసు శాఖ ఏం చేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయ చోరీపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయాన్ని రక్షించడం చేతకాకపోతే దేవాదాయ శాఖ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భక్తులందరూ కూడా పవిత్రముగా దేవాలయ దర్శనాలకు వచ్చి ఆ హుండీలో వేసిన కానుకలే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కావాలి తప్ప ఆ అమ్మవారు కానీ ఆ దేవుడికి కానీ రక్షణ ఉన్నదా? వారికి సరిగా ఆలనా పాలన జరుగుతున్నాయా? భక్తులకు సౌకర్యాలు జరుగుతున్నాయా? ఇదేమీ లేదు. ఈరోజు పాలమాంబ అమ్మవారి గుడిలో చాలా భక్తి శ్రద్ధలతో ఆదాయం లెక్క పెడుతున్నారు దేవాలయంలో. మరి అటువంటి శ్రద్ధ దేవాలయ రక్షణ మీద ఎందుకు ఈ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ లేదని మేము అడుగుతున్నాం. నిన్న మొన్నటి వరకు మా దేవాలయాల విగ్రహాలు విధ్వంసం చేశారు. ఇప్పుడు విగ్రహాలు విడిచిపెట్టేసి హుండీల మీద పడ్డారు. రామతీర్థంలో జరిగింది, అలాగే మన విశాఖపట్నంలో మన పాలమాంబ అమ్మవారి గుడిలో హుండీతో పాటుగా బీరువాతో పాటుగా అమ్మవారి తాలూకా పవిత్రమైన దాదాపుగా 40 తులాల బంగారం అక్కడ అర్చకులు చెప్తున్నారు. అక్కడ ఎంత పోయిందని కాదు, అది సెంటిమెంట్, ఒక పవిత్రత, ఒక భక్తి భావన. ఈరోజు భక్తులు ఇన్ని వేల మంది వచ్చి దేవాలయాలు దర్శించి వెళ్తుంటే మా దేవాలయాలు రక్షించలేని ప్రభుత్వం ఎందుకు? రాజీనామా చేసేయండి, మా హిందువులు చూసుకుంటారు, భక్తులు చూసుకుంటారు. ఎంత నిర్లక్ష్యమండి, పదే పదే జరుగుతున్నా ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడతారు ఇక్కడ, ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తెలియదు. ఏమిటండి ఇది? ఇంత జరిగినా కూడా ఈరోజు అమ్మవారి ఆభరణాలు హుండీలు ఆ గేటుకేమో తాళం, ఏమి ఇంత చిన్న తాళం వేస్తున్నారు, తుప్పు పట్టిపోయినటువంటి జడలు వేస్తున్నారు, ఏమిటి ఇది? మీకేమో ఆ ఈవోలకి జీతాలు 100,000 రూపాయలు, అమ్మవారి తలుపులకి తాళాలేమో 50 రూపాయలు 100 రూపాయలు తాళాలు వేస్తారా? ఆ గేట్లేమో ఇప్పుడు పురాతనమైన గేట్లు మీరు ఉంచుతారా? ఏమాత్రం అదితే చాలు, గేటు విరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది, ఏమి రక్షిస్తారండి ఈ దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ? కాబట్టి ఇటువంటి అసమర్థమైనటువంటి దేవాదాయ శాఖ పదే 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 ఇన్ని జరుగుతున్నా కూడా ఒక చర్య లేదు, ఒక రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కాబట్టి ఈరోజు పోలీసులను మేము అడుగుతున్నాం, పోలీసు వ్యవస్థని, మాకు మీ మీద గౌరవం ఉన్నది. ఈరోజు ఎంత జరిగినా కూడా మీరు ఎందుకు మీరు దోషులు పట్టుకోలేకపోయారు? పథకం ప్రకారంగా జరిగింది ఇక్కడ, సీసీ కెమెరా డిస్కులు పట్టుకుపోయారు, ఎంతో తెలివిగా వ్యవహరించారు. అంత తెలివిగా వ్యవహరించే వారు పథకం ప్రకారం జరిగినటువంటి దుర్ఘటన ఇది. మీరు రాజీనామా చేసి పక్కకు పోండి, చేత కాకపోతే, లేదు మీకు చేతనైతే వెంటనే పట్టుకొని హిందూ సమాజానికి ధైర్యాన్ని ఇవ్వండి. మీరు ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మేము నిలదీస్తున్నాం, సమయాన్ని ఇస్తున్నాం. 3 రోజుల్లో మాకు ఏదైనా మంచి, ఏదైతే అన్యాయం జరిగిందో అమ్మవారికి మళ్ళీ ఇక్కడ జరిగేటువంటి ఏదైతే అపచారం దాన్ని సరిదిద్దకపోతే, దోషులను పట్టుకోకపోతే జరిగే పరిణామాలకి ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పోలీసు వారు బాధ్యత వహించాలని మేము అందరికీ కూడా హెచ్చరిస్తున్నామండి. జయశ్రీ. రాష్ట్రంలో ఇసుక పాలసీని పకడ్బందీగా అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ధ్వజమెత్తారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాసర్ల ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇసుక దొరకక నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు పేద మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కళ సాకారానికి దూరమవుతున్నారని వాపోయారు. రాష్ట్రంలోని మొత్తం ఇసుక క్వారీలను జేపీ వెంచర్స్కు కట్టబెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. లిక్కర్, ఇసుక పాలసీల ద్వారా కోట్లాది రూపాయల అక్రమార్జన చేసి ఎన్నికల్లో గుమ్మరిస్తూ విజయం సాధించడం వైసీపీకి పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. సంపూర్ణంగా ఫెయిల్ అయ్యారు. మరి ఈ రాష్ట్రంలో ఉండే భవన నిర్మాణ కార్మికుల్ని, పేదల్ని, ప్రజల్ని మరి నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇంతకాలం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు దోచుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ పాలసీని సెంట్రలైజ్ చేస్తూ జై ప్రకాష్ ఇన్ఫా సంస్థకి 1500 కోట్లకి అమ్మేశారు. ఆ సంస్థలో డైరెక్టర్లు కూడా ఇతనితో పాటు ట్రావెల్ చేసినటువంటి ఎవరైతే 11 ఛార్జ్షీట్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి గారు రామ్కీ సంస్థ ఉందో వాళ్ళ డైరెక్టర్స్ను కూడా ఇందులో పెట్టుకొని మరి ఇలాంటి దోపిడీకి సిద్ధమయ్యారు. ఇంతవరకు లిక్కర్ విషయంలో సెంట్రలైజ్ చేసి వేలాది కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇసుక వంతు వచ్చింది. ఏవైతే ఏ వనరులు అయితే ప్రజలకి అవసరమో, ఏ వనరుల మీద అయితే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో, అలాంటి వనరులన్నింటినీ సెంట్రలైజ్ చేస్తూ ఒకేసారి దోపిడీ చేస్తూ ఈ దోపిడీ డబ్బుని ఈ మధ్యనే కార్పొరేషన్లు, పంచాయతీలు, అన్ని ఎన్నికల్లో వేలాది కోట్లు ఖర్చు పెట్టి సామ భేద దండోపాయాల్ని ఉపయోగించి మరి అక్కడుండే అభ్యర్థుల్ని భయభ్రాంతులు చేసి
ప్రజల్ని పరిభ్రాంతులను చేసి వేలాది రూపాయల డబ్బులు పంచి లిక్కర్ పంచి మరి ఈ రోజున విజయం సాధించారే గాని ప్రజల అభిమానాన్ని మాత్రం చూరగొని కాదు. భవిష్యత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయితేనేమి జమిలి ఎన్నికలు వస్తే ఏవైతే మరి సార్వత్రిక ఎన్నికల గురించి అయితేనేమి ఈ నిధుల్ని సమకూర్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. వెంటనే దీనిపైన ప్రజా పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి ప్రజలకు మేము వేడుకుంటున్నాం. నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు 55వ వార్డు గాంధీనగర్ మురికివాడను వార్డు కార్పొరేటర్ శశికళతో కలిసి సందర్శించారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రైల్వేతో ఉన్న స్థల వివాదాన్ని పరిష్కరించి బయో టాయిలెట్లు రహదారుల నిర్మాణానికి వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు విజయసాయిరెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించారని రైల్వేతో ఉన్న వివాదాన్ని పరిష్కరించి ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు ఆయన ఇచ్చిన హామీకి వైసీపీ ప్రభుత్వం కట్టుబడే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వార్డులో ఉన్న గాంధీనగర్లో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి వీరి యొక్క సమస్యల్ని గతంలో ఇక్కడ వీరు బయో టాయిలెట్స్ కావాలని అడగడం జరిగింది. అంతేకాకుండా సుమారు 60 సంవత్సరాలుగా వీరు ఆనాడు సంచార జీవులుగా వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి రైల్వే వారితో స్థల వివాదం ఉంది. ఆ స్థల వివాదాన్ని పరిష్కరించి వీరికి పట్టాలు ఇప్పించాలనేది గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా నిన్న రైల్వే అధికారులు వచ్చి వీరిని ఖాళీ చేయమని చెప్పారని మా నోటీస్కి వచ్చిన వెంటనే తక్షణం విజయసాయిరెడ్డి గారికి నివేదించడం జరిగింది. ఆయన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి వారితో ధైర్యాన్ని చెప్పి తక్షణం బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈరోజే రైల్వే మంత్రి గారితోని డిఆర్ఎంతోని కూడా మాట్లాడి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం మనం చేయాలని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చేతల ప్రభుత్వం, ఏదో మనం ఎన్నికల కోసమో ఓట్ల కోసమో మాట్లాడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కార్యకర్త దగ్గర నుంచి ముఖ్య నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో నిజాయితీతో నిబద్ధతతో ప్రజల యొక్క సమస్యకారాన్ని పరిష్కరించి ప్రజా సంక్షేమానికి పాటుపడాలనేదే మా యొక్క ధ్యేయం. గాంధీనగర్ ఏరియాకి రావటం జరిగింది. మరియు ఎవరైతే ఇక్కడ ఉన్నారో లోకల్ లీడర్స్ మరియు స్టాఫ్ ఏఈ వాళ్ళందరితో కూడా చెప్పి వారందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. త్వరలో ఈరోజు సాయిరెడ్డి గారు అక్కడ సెషన్స్లో ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళి రైల్వే శాఖ మంత్రులతో వాళ్ళతో మాట్లాడి వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఆ రిప్రజెంటేషన్ అన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళు రైల్వే శాఖ వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించి త్వరలో వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయాలు మరియు ఈ ప్రాంతంలో ఇక్కడ రోడ్లు మరియు పబ్లిక్ లెట్లను కట్టిస్తామని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. త్వరలో వాళ్ళకి అందరికీ కూడా వారు ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇస్తూ త్వరలోనే వారికి ఇక్కడ టాయిలెట్స్ ఇక్కడ అన్నీ కట్టిస్తామని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ మంచినీటి సదుపాయం కూడా వెంటనే త్వరితగతిన చేస్తామని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన కార్పొరేటర్లు, ఓడిపోయిన కార్పొరేట్ అభ్యర్థులను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, దక్షిణ నియోజకవర్గం పరిధి 13 వార్డులకు సంబంధించి గెలిచిన కార్పొరేటర్లు, ఓడిపోయిన కార్పొరేట్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. గెలుపు ఓటమిలకు గల కారణాలపైన అన్వేషించారు. అనంతరం ప్రసాద్ గోడి నరసింహాచార్యులు మాట్లాడారు. వెన్నుపోటుదారుల వివరాలను అధిష్టానానికి నివేదించి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 27వ వార్డు కార్పొరేటర్ గొలగాని వీర్రావు, గోడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తమకు వెన్నుపోటు పొడిచారని చెప్పారు. దానిపైన కూడా ఈ 13 డివిజన్లు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, మీరు ఎవరి మట్టుకాలు క్యాండిడేట్లు వాళ్ళ అభిప్రాయాలను ఈ విజయాన్ని వాళ్ళు గెలిస్తే గెలిచిన ఎందుకు గెలిచాం, ఎవరు చేశారు, ఎవరి వల్ల మనకి నష్టం జరిగింది, అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా అదేవిధంగా ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరి వల్ల మనకు నష్టం జరిగింది అన్నది ఒక రిపోర్ట్ని తయారు చేసి మరి అధ్యక్షుల వారికి మరి నాకు అందజేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను. ఖచ్చితంగా వాటిపైన
రివ్యూ చేసి మరి రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా తెలియజేసి మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చర్యలు తప్పకుండా ఉంటాయని తెలియజేసుకుంటున్నాడు. ఓడడం తప్ప వెనకడు వేయలేదు అని నిరూపించి గెలిచిన వారికి సన్మానం చేసినటువంటి వారి యొక్క కమిట్మెంట్ నిజంగా మరవలేనిది. ఓడిపోయినా మేము పోరాడి ఓడిపోయిన తప్ప ఏదో వెన్నుపోటుదారులు కొంతమంది రకరకాలుగా చేశారు తప్ప ప్రజల్లో మేము ఉన్నామని మరొకసారి నిరూపించినటువంటి కమిట్మెంట్ అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో ఉన్నటువంటి నా సహచర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మా సోదరుడు మా వారపల్లి రవికుమార్ గారు వీరారావు బుజ్జి గారు ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందించారు. ఎవరైతే మన నలుగురు ఉన్నామో ఆ నలుగురం కలిపి 13 వార్డులు కూడా తిరిగి ఎవరైతే మన సోదరులు సోదరీమణులు ఉన్నారో వాళ్ళకి ఒక మనోబలాన్ని మనోధైర్యాన్ని ఇస్తూ వార్డు సమస్యల్ని మనం అక్కడ గలమె విప్పాలి. అన్ని వార్డులకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకొని వార్డుని దక్షిణ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా బలోపేతం చేయాలన్నటువంటి ఒక ప్రణాళిక ఆల్రెడీ వనపల్లి రవికుమార్ గారు మా వీరారావు బుజ్జి గారు వీళ్ళందరూ కూడా రూపొందించారు. మేము ప్రజలకు ఎప్పుడైతే అందుబాటులో ఉండడం కాదు మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటూ మీ సమస్యలను కూడా కౌన్సిల్లో మాట్లాడడానికి కావలసినటువంటి లోడర్ ద్వారాగా గాజువాక 77వ వార్డు బోసవానిపాలెం గ్రామ దేవత శ్రీ మెరుపు పైడితల్లమ్మ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుండి స్థానిక భక్తులు బారులు తీరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బోస అప్పలనాయుడు రెడ్డి వెంకటలక్ష్మి దంపతుల చేతుల మీదుగా పండగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మెరుపు పైడితల్లమ్మ అమ్మవారిని గుర్తు చేశారు. ఈ శ్రీ శ్రీ మెరుపుల పైడితల్లమ్మ అమ్మవారు పండగ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ దేవత ఈ గుడి కట్టడానికి గల కారణాలు అనేక రకాలు ఉన్నాయి. ఈ అమ్మవారు స్వయంగా మాకు కళ్ళలో కనిపించి ఫలానా ప్లేస్లో నువ్వు గుడి కట్టాలని చెబితే సొంత నిధులతో నేను ఈ గుడి కట్టడం జరిగింది. అలాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ భూమి కూడా అందరూ సహసహకారంతో మా పెద్దనాన్న కుటుంబం చిన్నాన్న కుటుంబం కూడా ఈ భూమి ఇచ్చారు. ఈ గుడి అయితే సొంత నిధులతో నేను అక్కడనే నిర్మించడం జరిగింది. అలాగే ఈ అమ్మవారు ఉండడం వల్ల మరి చుట్టుపక్కల ప్రాంతాల వారికి అమ్మవారు ఎంతో ఆరాధ్యంగా కొలుచుకుంటారు. అంతేకాకుండా అమ్మవారు ఊళ్ళో ఉండడం వల్ల దుష్ట శక్తులను కానివ్వకుండా కూడా కాపాడుతుందని ప్రజల యొక్క విశ్వాసం. పెదవాళ్ళ తేరు 14 గ్రామాల ఇలవేల్పు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. శ్రీహరి సేవ స్వచ్ఛంద సేవకులు ఆలయ కార్యనిర్వహణాధికారి నీలిమ పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో ఈ ఆదాయాన్ని సమకూర్చారు. 45 రోజులు లేదా 2 నెలలకు మారు హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీలిమ తెలిపారు. నమస్తే అండి, నా పేరు నీలిమ. కరకచెట్టు పోలమాంబ అమ్మవారి టెంపుల్ పెదవాల్టర్ విశాఖపట్నం ఈవో మాట్లాడుతున్నానండి. అమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలు అన్నీ హుండీలో వేసుకున్న నగదు ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారం ప్రతి 2 నెలలకి 45 రోజులకి క్రౌన్ చేసే పద్ధతిలో ఈసారి ఈరోజు అమ్మవారికి సమర్పించిన భక్తులు సమర్పించిన కానుకలన్నీ లెక్కింపు జరుగుతుందండి. శ్రీహరి సేవ వాళ్ళ పార్టిసిపేషన్తో లెక్కింపు జరుగుతుందండి. దీనికి అసిస్టెంట్ కమిషనర్ వారు సూపర్వైజర్గా విశాఖపట్నం జిల్లా తనిఖీదారు వారిని నియమించారు. వారి సమక్షంలో ఈరోజు లెక్కింపు జరుగుతుంది. నరేంద్ర మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన జరపతలపెట్టిన భారత్ బంద్ను
జయప్రదం చేయాలని ఏఐటీయూసీ అనుబంధ ఆటో రిక్షా కార్మిక సంఘం నిర్వహించింది ర్యాలీని. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకులు ఎస్కే రెహమాన్ మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న భారత బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసే అలాగే వేధింపులను ప్రేరేపించే చర్యలను పాలకులు వెన్నాడాలని కోరారు. అఖిలపక్షాలు ఇచ్చినటువంటి భారత బంద్ను జయప్రదం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి ఫైన్లు రద్దు చేయాలి. రేపు జరుగుతున్న భారత బంద్ను చెప్పాలి. రేపు మార్చి 26వ తారీఖున దేశవ్యాప్తంగా అనేది బంద్ అనేది జరుగుతుంది. ఆ బంద్కు సంబంధించి అఖిలపక్ష ఆటో కార్మిక సంఘాలుగా ఇక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి మూడు నెలల చట్టాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా మూడు నెలల చట్టాలు రద్దు చేయాలని, మరి స్టీల్ ప్లాంట్ అనేది మన 1వ తారీఖున నిర్మలా సీతారామ గారు మరి 100% కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి ఇచ్చేసి అనే తీర్మానం అనేది చేయడం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని, అలాగే మైనింగ్ ఏవైతే ఉన్నా మైనింగ్ కూడా కేటాయించాలనే దానికి డిమాండ్ తోటి ఇరు నూతన రవాణా భద్రత చట్టాన్ని అనేది 2017లో తెచ్చారు. మోటార్ ఆటో కార్మికులు దేశం అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 19లో ఆ చట్టాన్ని అనేది ఇంప్లిమెంట్ చేసి దానికి అనుసంధానంగా ఈరోజు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది 21 ఎంఎస్ జీవో నెంబరు తీసుకొని వచ్చి ఈరోజు ఆ చట్టాన్ని అనేది మరి ఇక్కడ ప్రవేశపెట్టడానికి ఏప్రిల్ 1 నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల ఇన్సూరెన్స్ లేకపోతే 1000 రూపాయలు 10,000 దాకా ఉంది, లైసెన్స్ లేకపోతే 500 10,000 దాకా ఉంది. అది ఫైన్లు అనేవి విపరీతంగా ఈ చట్టంలో పెరుగుతున్నాయి. అంటే భరతని నేను పద్ధతిలో జగనాన్ని నేనని ముందుకు పోవడానికి ఏప్రిల్ 1 నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అనేది ఆనాడు 64 గ్రామాలు అనేది మరి 26 ఎకరాల భూములు అనేది ఇచ్చారు. ఆ నిర్వసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా 8,600 మందికి 6 నెంబర్లు ఉన్నా నేటి వరకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. పెద్ద ఎత్తున 6వ తారీఖు నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్టే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు 256 మంది అనేది రైతన్నలు చనిపోయారు. ఈ దేశానికి వెన్నెముకంగా ఉన్న మరి ఏదైతే పంజాబ్ కానీ హర్యానా కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా కనీసం మోడీకి అనేది మానవత్వం లేదు, చలనం లేదు. 91 రూపాయల దాకా అయిపోయింది కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని రేపు 26ని దేశవ్యాప్త మందులు అఖిలపక్ష ఆటో కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిపి మోటారు ఆటో అన్ని సంఘాలు బంద్ చేయాలని మీ ద్వారా ఆ డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కొనసాగుతున్న ఉక్కు దీక్ష, పెరుగుతున్న మద్దతు. జగన్ విజయసాయిలు నెంబర్ 1 బ్రోకర్లు. మాజీ మంత్రి బండారు మండిపాటు. జగన్ ఇసుక పాలసీపై బీజేపీ నిరసన, దిక్కుమాలిన పాలసీగా పార్టీ నేతల అభివర్ణన. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను నిలిపివేయాలి, ప్రజా పార్లమెంటు డిమాండ్. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కొరబడింది, శ్రీనివాస ఆనంద సరస్వతి ఆవేదన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.